మహాభారతంలో అనుశాసనిక పర్వంలో పార్వతీదేవి అడిగింది పరమశివుణ్ణి, ఏమండి మనకి కైలాసం ఉంది, అటువంటి కైలాసం ఉండగా కామధేనువులుండగా కల్పవృక్షాలుండగా చింతామణులతో నిర్మించిన గృహం ఉండగా కాదని శ్మశానంలో ఎందుకున్నారని అడిగింది. అడిగితే ఆయన అన్నాడు, పార్వతీ నాకేం చేతకాక నేను అక్కడుండలేదు, ఎందుకుంటానంటే బ్రతికున్నంతకాలం అక్కర్లేని తిరుగుళ్ళన్నీ తిరుగుతాడు, ఒక్కనాడు దేవాలయానికి రాడు, ఒక్కనాడు ఓ మంచి కార్యానికి రాడు, కానీ చిట్ట చివర శరీరం పడిపోయిన తరువాత భార్య కూడా గుమ్మం వరకే వస్తుంది. కింవానేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైత క్షణభంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. భార్య గుమ్మం వరకు, కూతుళ్ళు వీధి వరకు, బంధువులు కొంత దూరం, కొడుకు శ్మశానానికి, చిట్ట చివర కట్టె మీద పెడతాడు. నేను అనుకున్నటువంటి శరీరం అది కూడా కట్టెలలో కాలిపోతూ ఉంటుంది. ఆఖరిసారి దింపి ఒంటి మీద కట్టి కప్పినటువంటి బట్ట కూడా తీసేస్తారు. ఎలా వచ్చాడో అలాగే కట్టెల మీదకి ఎక్కేస్తాడు. ఎక్కేసిన తర్వాత ఇంధనం పోసి వెలిగించేస్తారు. జీవుడు ఆ పైన నిలబడి చూస్తూ ఉంటాడు. పెటిల్లుమని కపాలం పగిలిపోగానే కాటికాపరి సంజ్ఞ చేస్తే కొడుకు తలస్నానం చేసి వెళ్ళిపోతాడు. ప్రదోషవేళ అయిపోతూ ఉంటుంది. చీకటి తానొక్కడే, దాటి వెళ్ళడానికి లేదు. ఆ జీవుడు అలోమని ఏడుస్తూ ఉంటాడు, ఇంతమంది నావాళ్ళు నావాళ్ళని నమ్మాను పిచ్చివాణ్ణి, మా కురుధన జన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాలసర్వం మాయామయమిదమఖిలం హిత్వా బ్రహ్మపదం తం ప్రమిష విదిత్వా అంటారు శంకరులు. కాలం నిమిషంలో కాటు వీసి పడగొట్టేసింది. ఎవరు నావాళ్ళు? ఏది నేను సంపాదించిందంతా ఎక్కడుంది? పొలాలేవి, ఆస్తులేవి, డబ్బేది, అనుచరగణమేది, బంధువులేరి, కొడుకులేరి, భార్య ఏది, ఎవరు వెంట వచ్చేవాళ్ళు లేరు, ఒక్కడే మిగిలిపోయానని జీవుడు ఏడుస్తుంటే ఓదార్చడానికి నేను కూడా అక్కడ లేకపోతే చచ్చినవాడు 100 మాటలు చచ్చిపోతాడని నేను అక్కడుండి ఓదారుస్తున్నాను పార్వతీ అన్నాడు.